నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, శివరాత్రి రోజు ఉపవాసం అందరూ చేయలేరు, ఉపవాసం చేసినా చేయలేకపోయినా, జాగరణ అందరూ చేయలేరు, చేసినా చేయలేకపోయినా, ఒకవేళ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, ఒకవేళ ఉపవాసం కానీ జాగరణ కానీ చేయాలనుకున్నా చేయలేకపోయినా, మరి ఏం చేయడం వల్ల ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మంచి స్థితిలోకి వాళ్ళు వెళ్తారని అనుకోవచ్చు అంట? ఏమీ చేయకపోవటం వలనే బయటకు వస్తారమ్మా. ఏమి చేయకపోయినా, చేయకపోతేనే బయటకు వస్తారు. ఎందుకంటే ఉపవాసం దేనికి చేయాలమ్మా? అది అంటే ఏ గ్రంథంలో చెప్పబడి ఉంది? పరమాత్మని ధ్యానించడం కోసమని చెప్పి ఆత్మారావుని క్షోభింపు చేయమని చెప్పి ఇందులో రాసిపెట్టి ఉంది. ఏ పురాణమునందు కూడా, ఏ శాస్త్రమునందు కూడా ఉపవాసం చేస్తే తప్పితే ఈశ్వరుడికి అభిషేకం చేయాలి అనేటువంటిది చెప్పబడలేదు. మన నిత్య దౌర్భాగ్యాన్ని అనుసరించి మనం నిర్వర్తించుకున్నది అది. పోనీ ఎవరినైనా ఎక్కడైనా ఒక శాస్త్ర ప్రమాణంలో ఉపవాసం చేయమని చెప్పబడి ఉన్నది ఈశ్వరారాధనకి, ఈశ్వరార్చనకి ఉన్నదా? ఎక్కడా కూడా లేదు. మరి దానికి ఉపవాసం దేనికమ్మా? ఇంకా ఒక మాట, ఉపవాసం అంటే మన వాళ్ళు స్వతహాగా రోజు తినేదానికన్నా 10 రెట్లుగా ఒక పళ్ళు అన్నీ తినేస్తూ ఉంటారు. మంచిది. ఉపహ అంటే తక్కువ. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటారు. ఉపహ అంటే తక్కువ, వాసము అంటే ఉండటం, తక్కువగా ఉండటం, దగ్గరగా ఉండటం. అంటే ఏంటంటే రోజు తినేటువంటి పదార్థము కన్నా కాస్త తక్కువగా భుజించి భగవత్ సేవలో నిమగ్నం అవ్వటం. అంతేగాని నేను ఉపవాసం చేసేసాను ఏమి తినండి, రాత్రి వరకు వచ్చి నీరసం వచ్చి కింద పడిపోయానండి అంటే ఉపవాసం కాదు కదమ్మా. అంతేగా ఫలితం లేదుగా. ఇంకా ఇంకా రెండు, ఉపవాసం చేయాలనేటువంటి దిక్కుమాలిన ఆలోచన వరకు వస్తుంది తెలుసా అండి. ఎవరి ఇంట్లో అయితే కనుక పుష్కలంగా అన్నీ ఉండి కూడా తినడానికి యోగ్యకరమైనటువంటి రోజు కాదో ఆ రోజు దారిద్ర్యాన్ని అనుభవించడమే ఉపవాసం తీసుకోవడం. అది ఎవరు చేస్తారు అంటే క్రితం జన్మలో, అంటే క్రితం జన్మ అంటే ఈ జన్మ, అప్పుడు చచ్చి ఇప్పుడు బ్రతికామని కాదు. క్రితం జన్మ మన తర్వాత జన్మ అంటే మన పిల్లలు, మన ముందు జన్మ అంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఉన్నటువంటి పరిస్థితులలో మన ఇంటికి ఎవరైనా భోజనం చేసేటువంటి సమయంలో కనుక వస్తే వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపించడం, అటువంటిది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ జన్మలో ఉపవాసం అనేటువంటి రూపంలో కటికే దారిద్ర్యాన్ని అనుభవిస్తారు. అంతే కదండి, ఇప్పుడు లేక తినటం వేరు, అన్నీ వండి తినకపోవటం వేరు, కటికి దారిద్ర్యం. అంతకుమించి ఏమీ లేదు అందులో. ఇంకొకటి వచ్చేటప్పటికీ జాగరణ. నిజంగా జాగరణ ఎవరు చేస్తున్నారమ్మా ఇవాళ? అసలు జాగరణ అంటే ఏమిటి? తెల్లవారులు చక్కగా ఈశ్వర నామస్మరణ, అంటే భగవన్ నామస్మరణ. భూకేలా సినిమా చూశామండి, సీతారామ కళ్యాణ సినిమా చూశామండి, తెల్లవారుజాము క్రికెట్ ఆడామండి, ఎవరికి ఉపయోగం? తెల్లవారులు కూడా ఈశ్వర ధ్యానం చేసుకుంటూ సూర్యోదయమైన తర్వాత వెంటనే స్నానాదులు మళ్ళీ కూడా పూర్తి చేసుకుని వచ్చి దీపారాధన చేసుకొని స్వామివారికి పునరర్చనం చేసి నివేదన పెట్టి హారతి చేసేసి ఆ తర్వాత వీళ్ళు భుజించి నిద్రపోవటం. ఆ తర్వాత రోజు నిద్రపోవాలి, తర్వాత రోజే పడుకోవాలి. అవునా, పడుకోకూడదు నెక్స్ట్ డే అని చెప్పేసి అన్నారమ్మా. అంటే నాకు తెలిసినటువంటి విధానంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా శివరాత్రి మర్నాడు పడుకోకూడదు అనేటువంటి విధానాన్ని, మాటని నేను ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎక్కడా వినలేదు, కనలేదు. సరే, అదే ఒకవేళ మీకు ఎవరైనా చెప్పారు అని అంటే ఒకసారి వారు మీకు ఎవరు చెప్పారు అనేటువంటి విషయం నాకు తెలియజేస్తే నాకు తెలియనిది వాళ్ళ దగ్గర ఏదైనా ఉందేమో తెలుసుకుంటా. ఓకే, అయితే ఇప్పుడు ముందు రోజు అంతా జాగరణ చేసి తర్వాత రోజు పడుకోవచ్చు. తర్వాత రోజు కూడా జాగరణ చేస్తే ఆ 3వ రోజు మళ్ళీ పడుకోబెడతారు, సందేహమే లేదు అందులో. భగవంతుడికి చేసే అర్చన అనేటువంటిది ప్రేమతోటి ప్రశాంతతతో చేయాలి, మినహాయిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, ఇలా కట్టుకొని చేయాలి, ముక్కు మూసుకొని చేయాలి అని కూర్చుంటే కైలాసయాత్రే జరుగుతుంది. ఎంతవరకు ఎలా చెప్పబడి ఉన్నదో ఆ విధానాన్ని అనుసరిస్తే చాలు, గొప్పగా కొత్తగా ఏదో చేయాలని చెప్పి, కొత్త కొత్తగా ప్రయోగాలు చేయాలని చెప్పి మొత్తం అంతా ఊడ్చుకుపోయేదారు చేసుకునే దానికన్నా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని పదిలంగా దాచుకుంటే చాలమ్మా. అంతే చెప్తే ఈ ఉపవాసం అనేటువంటిది మళ్ళీ మరలా చెబుతున్నాను, ఉపవాసం అనేటువంటిది ఎవరు అంటే
ఎవరికీ కూడా అర్హత లేదు. ఎవరు చేయాలి అంటే ఎవరికీ కూడా చేయడానికి అర్హత లేదు. ఎందువల్ల అర్హత లేదు అని అంటే, ఎవరైతే క్రితం జన్మలో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు భోజనం పెట్టకుండా పంపిస్తారో వారికి ఈ జన్మలో ఉండటానికి అన్ని ఉండి తినడానికి అన్ని ఉండి కూడా కటికి దారిద్ర్యాన్ని అనుభవించడమే ఉపవాసము. అంతేకాకుండా ఉపవాసంలో ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే, తక్కువగా భుజించి భగవంతుడికి సమీపంలో ఉండమని చెప్పాడే మినహాయిస్తే ఏమీ తినకుండా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళమనేది అక్కడ చెప్పబడలేదు. కాబట్టి యమధర్మరాజు మనకు అవసరం లేదండి, ఈశ్వరుడు చాలు, ఈశ్వర అనుగ్రహం మనకు చాలు, యమధర్మరాజు మనకు పని లేదు. కాబట్టి ఆ పని చేయకుండా ఉండటం మేలు, ఉపవాసం చేసిన ఏదో చేయాలనేటువంటిది ఆలోచన లేకుండా. జాగరణ విషయం అంటారు, అది కూడా అంతే. మనం చెయ్యగలిగినంతసేపు జాగరణ చేస్తే మంచిదమ్మా. లింగోద్భవ కాలం 12 గంటల నుంచి 2:30 వరకు అభిషేకం చేశాం. నేను నిద్ర వచ్చింది, కళ్ళల్లో నీళ్ళు పోసుకుంటాను, కళ్ళల్లో నీళ్ళు తెరుచుకుంటాను, నిలబడతాను, నిప్పుల్లో కాళ్ళేస్తాను, అటు ఇటు తిరుగుతానంటే ఎవరి ఉపయోగము లేదు. అక్కడికి 3:30 దాటిందంటే 3వ జాము వచ్చేసింది. కాబట్టి నువ్వు పడుకున్నా నిన్ను ఎవరు ఏమీ అనరు. కాకపోతే అంటే అది ఎవరికి, శరీరం శుష్కించిన వారు. శరీరం శుష్కించి అనారోగ్యంతో బాధపడే వారికి మాత్రమే జాగరణ. జాగరణము అని అంటే జాగ్రత్తగా నియమంగా ఉండటం, ఈశ్వర నామం చేసుకుంటూ. వారికి అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు శుభ్రంగా వాళ్ళకి ఏదైనా కడుపునిండా పెట్టి ఆయన నువ్వు పడుకోనానా అని చెప్పి. ఇంకా చెప్పాలంటే శివరాత్రి రోజు నాడు మన పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కనుక ఉన్నారు అని అంటే ముఖ్యమైన అంశం ఇది. మన పెద్దవాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్నారు అని అంటే రాత్రి తెల్లవారులు కూడా వాళ్ళకి పాదసేవ చేసుకుంటూ ఉండటమే జాగరణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈశ్వరుడు పెట్టడానికి మూల కారణం అది. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర వరే వెధవా, నాకు నువ్వు అభిషేకం చేయకపోతే వచ్చిన నష్టమేమీ లేదు. నీ తల్లిదండ్రి నన్ను అభిషేకం చేశారు కాబట్టి నేను నిన్ను ఉద్ధరిస్తాను, నీ కుటుంబాన్ని, నీకు జన్మనిచ్చారు కాబట్టి నీ తల్లిదండ్రిని ఇవాళ ఒక్కరోజైనా సరే ఉద్ధరించారు వెధవా అని చెప్పి ఈశ్వరుడు చెబుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే జాగరణ అని అంటే తల్లిదండ్రిని వదిలేసేసి వాళ్ళు దగ్గుతున్నా తుమ్ముతున్నా జాగరణ చేస్తున్నాం, అభిషేకం చేసుకుంటున్నాం, దగ్గకండి నాన్న, నేను అభిషేకం చేసుకుంటాను, నీకు కనిపించట్లేదు, ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తావు. ఈశ్వరుడు ఆయనకి ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి చూస్తావా, తండ్రిని చూస్తావా? వాడు బంధు మీ తండ్రే దేవుడు, ప్రత్యక్ష దేవుడు తండ్రి. వీళ్ళ తర్వాతే ఆయన, ఈయన దగ్గుతూ తుమ్ముతూ ఉన్నప్పుడు ఈయన దగ్గరకు వచ్చి నాన్న నీకేం కావాలి, నాన్న ఇదిగో నాన్న మంచిలు కావాలని చెప్పి ఆయన్ని పట్టుకొని మంచిని లేకుండా శివుని ఎత్తి మీద నీళ్ళు పోస్తానంటే ఆయన ఠంగమని అక్కడ కొడతాడు. చాలు, ఎంత చేసినా ఉపయోగం ఉండదు అప్పుడు. కాబట్టి జాగరణ విధానం అది, ఉపవాస విధానం ఇది. ఈ విధానాన్ని అనుసరించి జీవితం బాగుపడుతుందమ్మా. ఓకే, అయితే ఆ రోజు మొత్తం మీద ఏ మంత్రాన్ని ఎక్కువగా జపించడం వల్ల ఇంకెక్కువ ఫలితం? ఆ రోజు, ఈ రోజు, ఏ రోజు, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా అయినా, ఎవరైనప్పటికీ కూడా చక్కగా మంత్రించవలసిన పఠించవలసిన మంత్రం ఓం నమశివాయ అంతే. పంచాక్షరియే కదా అనుకుంటే, ఏ మనిషి అయితే కనుక ప్రాణాపాయంతో ఇబ్బంది పడుతూ వెంటిలేటర్ మీద ఉండి డాక్టర్లు కూడా కష్టమో ఉన్నారు, ఇదే 5 అక్షరాలతో మనిషికి 8 సంవత్సరాలు ఆయుష్ను ఇవ్వచ్చు, చక్కగా దేదీప్యమానంగా బయట తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తిని తీసుకొని ఇదే మంత్రంతో దెబ్బకి చంపైనవచ్చు. ఓం నమ శివాయ అంటే మనిషికి జీవన్ మరణాలకి చాలా ప్రాముఖ్యమైన మంత్రం. దాన్ని ఏ ఆలోచనతో అయితే నువ్వు అనుసరిస్తావో అదే నీకు ఇస్తుంది. కాబట్టి ఎలా ఆలోచిస్తావు అనేటువంటిది అతనికి విజ్ఞతగా మనం తెలియాలమ్మా. అలాగే గురుగారు, చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. చూసారు కదండి, మరి అంటే ఆ మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలి, ఇవి చేయకపోతే అమ్మో భగవంతుడు శిక్షిస్తాడేమో, శపిస్తాడేమో అని ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఉపవాసం చేయగలిగినా చేయలేకపోయినా, జాగరణ చేయగలిగినా చేయలేకపోయినా, మరి ఆ రోజు మొత్తం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి విధి విధానాలు ఆచరించాలనేది గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించి మీ ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకే మీ విధి విధానాన్ని పూర్తి చేసుకుని చక్కగా శివనామ స్మరణతో మీరు ఆ రోజును మొత్తం గడిపితే ఎలా ఉంటుందనేది గురువుగారు చెప్పారు. అదేవిధంగా అదే రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 360 శివలింగాలతో వెండి శివలింగాలకి విశేషంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు గురువుగారు. మరి ఆ ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.